హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం మరొక పరమానంద శిష్యుల కథను తెలుసుకుందాం. అదేంటంటే కార్తీక సోమవార వ్రతఫలం. అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడన మన భోజనం గొప్ప ఫలితం కలిగి చేస్తుందని పరమానందయ్య గారు అనడంతో సమీపంలో ఉన్న అడవిలోకెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాటు చేయసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి, గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం బాధ్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యి మీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కూని రాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకు పట్టిన శబ్దం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి, అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త సంగతులు వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా పలచబడేసరికి అని ఆవేశంగా పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెనొకటి తీసుకుని కొండ మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఇంకేముంది? మరి కాసేపట్లో సిద్ధం కానున్న అన్నం నేలపాలై పొయ్యి కూడా ఆరిపోయింది. అని పాడుకుంటూ వంట ప్రయత్నం విరమించి రాగాలు తీస్తూ కూర్చున్నాడు దేవభూతి. ఆ పక్కనే కూరగాయలు తరుగుతున్న ఇద్దరు శిష్యుల్లో ఒకడు వంకాయలు అందుకుని వంకాయ వాతం అంటూ ఆ బుట్టెడు వంకాయలు చెరువులో పోసి వచ్చాడు. ఇంకో శిష్యుడు అటుగా వచ్చి అంటూ 10 సొరకాయల్ని 10 దిక్కులా విసిరేశాడు. మరో ఉద్దంతుడు, అతి తెలివి సోదరులారా, మీలో ఒక్కరికి స్ఫురించలేదు. సర్వరోగ నివారిణి ఈ అడవిలో విస్తారంగా లభించేది. కరక్కాయ అది కూర వండండి అని సెలవిచ్చాడు. అందరూ కరక్కాయల వేటలో పడ్డారు. అన్ని అనుష్ఠానాలు ముగించుకుని బారెడు పొద్దెక్కి మిట్ట మధ్యాహ్నం కూడా అయ్యాక గురువుగారు గురుపత్ని నిదానంగా తమ శిష్యు వండి వార్చే పంచభక్ష ప్రమాణాలను ఆరగిద్దామని నిజంగానే ఆత్రపడి వనభోజన ప్రదేశానికి చేరుకోగా ఏముంది అక్కడ? ఆరిపోయిన పొయ్యిలో సగం ఉడికి ఉడకని అన్నం కుండ పెంకుల మధ్య పరుచుకొని ఉండడం తప్ప కూరల జాడ ఎక్కడా లేదు. పిండి వంటల ఆచూకీ అస్సలే లేదు. శిష్యులంతా ఒక్కో అవస్థలో చెట్టు మీద ఒకడు, చెట్టు క్రింద ఒకడు, కొమ్మల్లో ఊగుతూ ఒకడు. ఏమిటర్రా ఇదంతా అని అడిగితే కరక్కాయల కోత గురువుగారు, కనీసం 5-6 వీసుల కరక్కాయలైనా లేనిదే కూర సరిపోదు కదా. ఇప్పటికీ 2 వీసుల కరక్కాయలు పోగు చేయగలిగాం. ఎంత రాత్రికైనా కరక్కాయలు 5 వీసులు పూర్తి చేసి చిటికలో కూర వండి వార్చేయము అంటూ అంతా ముక్త కంఠంతో ఒకటే జవాబు, కరక్కాయల కూర అంటూ ఆశ్చర్యపోయిన గురుపత్నికి, మీకు తెలియదమ్మగారు, అన్ని రోగాలను కుదిర్చే గుణం కరక్కాయకు ఉందని గురువుగారెప్పుడూ అంటుంటారు కదా, కావాలంటే అడగండి అని ఆ ప్రతిపాదన తెచ్చిన శిష్యుని సంజాయిషి. వీళ్ళని నమ్ముకుని విందు భోజనానికి వస్తే అర్ధరాత్రైనా పస్తే అని గ్రహించుకున్న పేరిందేవి, ఓరి తెలివి తక్కువ సన్నాసుల్లారా, మీ నిర్వాకాన్ని నమ్ముకోవడం నాదే తప్పు. ఉదయాన్నే నేనైనా వచ్చి మడిగట్టుకున్నాను కాదు అని అప్పటికప్పుడు ఆవిడ నడుం కట్టుకుని చంద్రోదయ వేళకు అంతా సిద్ధం చేసేసరికి ఆ సాయంత్రం కార్తీక సోమవారం ఫలం దక్కేలా
ఎట్టకేలకు వనభోజనం ముగించగలిగారందరూ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక పరమానందయ్య గారి శిష్యుల కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.